ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం మహిమాన్విత పాడేరులో వెలసిన మోదకొండమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం వచ్చే నెల 16 17 18 తేదీల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మోదకొండమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా మెయిన్ రోడ్డులో నిర్మించనున్న శతకం పట్టు కోసం శనివారం ముహూర్త పురాటను వేసి అమ్మవారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంతో నేటి నుంచి అమ్మవారి ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా మోదకొండమ్మ అమ్మవారి ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెయిన్ రోడ్డులో ఉన్న శతకం పట్టును నిర్మించేందుకు వేయాల్సిన రాటకు అమ్మవారి భక్తులు పసుపు కుంకుమలతో సుందరంగా అలంకరించారు. శనివారం ఉదయం 10:30 గంటల తర్వాత పాడేరు శాసనసభ్యులు మోదకొండమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్పర్సన్ కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తమర్బ నరసింగరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు శివరాత్రి నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన కార్యదర్శి కొట్టగుల్లి సింహాచలం నాయుడు సమక్షంలో అమ్మవారి రాటను నెలకొల్పారు. ఈ సందర్భంగా పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి వేడుకగా చేసుకునే మోదకొండమ్మ అమ్మవారి పండుగను వైభవంగా నిర్వహించేందుకు పెద్దలు నిర్ణయించారని, భక్తులంతా దీనికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మణికుమారి, భారీ ఎత్తున భక్తులు, గ్రామస్తులు, కొట్టగుల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పడిపోదులేనా? పడిపోదులే సర్లి మేడం గారు కొంచెం నమస్కారం. నేను అలా సూర్యనారాయణ మూర్తికి భక్తరే ఉషాక్షాయ దేవి సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దీపం వెలిగిందయ్యా. చూడాలి నమస్కారం. సమాభ్యాం శుభే శాభన మహత్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమాన సత్య బ్రహ్మణ తృతీయ పరాధ్య శ్వేతార్హ కల్ప వైవస్వత మంత్రే కలియ కల ప్రథమ పాద జంబోద్ విపే వ్రత వర్ష భృత కన్నే మేరా హృద శ్రీశాల శ్రీశాంతి ప్రదేశంగా సంసాగ్రం సత్ప్రవర్తమాన యార్గ చాంద్రవాణైన శ్రీ శ్రీమాన్ శ్రీమతి పరమ శివగోత్ర మధ్య మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సర్వశక్తి స్వరూపిణి మోదకొండమ్మ పరాంబిక సంపూర్ణ లోక కళ్యాణార్థం యథాశక్తి ప్రతి సంవత్సరం యథాశక్తి ఉత్సవ నిర్వహణాంగ సమయ
विद्यारंभे विवाहे तु प्रवेशे लखने तदा सर्वे सर्वकार्येषु कार्येषु सर्वदा आयुर्देहि यशोदेहि श्रियं सौख्यं च देहि मे पुत्रान् पौत्रान् प्रपौत्रान् समात्रान् देहि मे धननायक Thank you.
అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి తాపర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పాడేరు మండలంలో హెడ్ క్వార్టర్కి సంబంధించి ఈరోజు సత్కం పట్టు దగ్గర ఈరోజు పండగ రాట అనేది వేసుకోవటం జరిగింది. అండ్ అదేవిధంగా మే నెల 16, 17, 18 తారీఖున ఈ పండగ నిర్వహించాలని చెప్పేసని పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమ్మక్క సారాలమ్మ తర్వాత అతి పెద్ద గిరిజన జాతర ఏదైనా ఉంది అని అంటే అది పాడేరులో వెలిసినటువంటి ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి ఆలయం అని మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. గత సంవత్సరం కరోనా కారణంగా పండగ నిర్వహించుకోవటం సాధ్యం కాలేనప్పటికీ ఈసారి అమ్మవారి ఆశీర్వాదంతో పూర్తిగా ఇక్కడున్నటువంటి వర్తకులు కానీ గ్రామ పెద్దలు కానీ అన్ని యూనియన్స్ అదేవిధంగా గౌరవ పెద్దలందరూ యొక్క సహకారంతో ఈ యొక్క జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మేమందరూ కూడా నిర్ణయించుకోవటం జరిగింది. అదేవిధంగా 2016లోని ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క పండగని స్టేట్ ఫెస్టివల్గా గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. గౌరవ పెద్దలు విజయసాయిరెడ్డి గారిని అదేవిధంగా గౌరవ గిరిజన శాఖ మంత్రి వర్యులు మేడం పుష్పశ్రీవాణి గారిని కూడా కలవటం ఈ పండగ జాతర గురించి వివరించి ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరటం జరిగింది. అండ్ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మేడం గొడ్డేటి మాదేవి గారు నోటీసులో కూడా పెట్టి వీళ్ళందరి యొక్క పూర్తి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క పండగ జాతర బాగా జరపాలని చెప్పేసని ఈరోజు అందరూ కూడా మేము ఆశిస్తూ ఉన్నాము. అమ్మవారి దయ వల్ల ఇది సాధ్యమవుతుందని మేమైతే గట్టిగా నమ్ముతూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. పాడేరు హెడ్ క్వార్టర్లో అమ్మవారి రాట శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాట వేసుకోవడం జరిగింది. అమ్మవారి ఉత్సవం వచ్చే నెల 16, 17, 18 తారీఖు నిర్వహించడం కోసం మరి ఉత్సవ కమిటీ నిర్ణయించడం జరిగింది. అలాగే మరి వచ్చే నెల 12 తారీఖు కూడా అమ్మవారి పుట్టినరోజు ఉంది. అందరికీ తెలిసిన విషయమే మోదకొండ అమ్మవారిని మరి గిరిజన ప్రాంతాల్లో ఎలా ఆరాధిస్తారన్నది. ఆంధ్ర రాష్ట్రంలో మరి 2వ అతిపెద్ద ఉత్సవం ఈ మోదకొండ అమ్మవారి ఉత్సవం. మరి ప్రతి ఒక్కరూ అమ్మవారి భక్తులు ఎక్కడున్నా సరే ఆ 3 తారీఖుల్లో మా పాడేరు పట్టణానికి వచ్చేసి జాతా మహోత్సవం వీక్షిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అలాగే మరి ఈ సంవత్సరం గత సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎటువంటి అనారోగ్యం గురి కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు అమ్మవారు ఆశీస్సులు అందించి
ఈ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని ఆ శక్తి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మొదకండి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతానికి విచ్చేయాలని తెలియజేసుకుంటూ